మనకి రాష్ట్రం ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు విడిపోయిన తర్వాత, ఉమ్మడి రాష్ట్రంగా విడిపోయిన తర్వాత హైదరాబాద్ను కోల్పోయిన తర్వాత మనకి బలమైన రాజధాని కావాలి అన్న కాంక్షించిన వాళ్ళలో, ఆకాంక్షించిన వాళ్ళలో నేను ఒకరిని. రాష్ట్ర అది అలాగే ఈ ప్రత్యేకమైన పరిస్థితుల్లో ఒక్కొక్క మంత్రి ఒక్కొక్కలా మాట్లాడుతూ ఇవన్నీ చేయడం చాలా గందరగోళానికి దారితీసే పరిస్థితి. ఇప్పటి నుంచి తిరుగుతున్నప్పుడు పోయినసారి కూడా నేను పొలపలికి రైతులు పొలాలు సేకరించినప్పుడు సమీకరణిస్తున్నప్పుడు భూ సమీకరణ చేస్తున్నప్పుడు నేను అడిగాను ఒక్కొక్కరిని, మీరు ఇష్టపూర్వకంగా ఇచ్చారంటే దాదాపు 90% మంది మేము ఇష్టపూర్వకంగా ఇచ్చాం, దయచేసి మీరు దీంట్లో దయచేసి మీరు ఇష్టపూర్వకంగా ఇచ్చామంటే దాంట్లో ఉదాహరణకి బయటపూడి కానీ పొలమాకు కానీ ఉండవల్లి కానీ రాజధాని రాకముందు అవి బాగా రేట్లు ఉన్న సెమీ అర్బన్ ఏరియాస్, అవి విజయవాడకి మనకి దగ్గరగా ఉన్న వంతిని దగ్గరగా ఉన్న ఏరియాలు కాబట్టి వాటికి మాకు న్యాయం జరగట్లేదు, మేము భూ సమీకరణ మేము ఒప్పుకోము, ల్యాండ్ అక్విజిషన్ మేము ఒప్పుకోవాలంటే దయచేసి అప్పుడున్న తెలుగుదేశం ప్రభుత్వానికి నేను వినవించుకున్నాను. ఒకలా చెప్పాలంటే వాళ్ళని మీరు ఇష్టం లేని రైతుల దగ్గర నుంచి భూములు లాక్కుంటే నేను వచ్చి ప్రజల తరఫున రైతుల తరఫున పోరాటం చేస్తాను, అలాగే ఇష్టం ఉన్న రైతుల్ని మీరు అండగా ఉన్నప్పుడు లేదా నాకు అసలు అభ్యంతరం లేదని చేసినప్పుడు దాన్ని తగ్గట్టుగా ముందుకెళ్ళిపోయింది అమరావతి. అలాగే కొన్ని వేల కోట్లు ఈ రోజున పెట్టుబడి పెట్టాం, అలాగే కేంద్ర ప్రభుత్వం కూడా నరేంద్ర మోదీ గారి నేతృత్వంలో దాదాపు 2000 కోట్లు వారు కేటాయించారు. దాంట్లో 1500 కోట్ల రూపాయలు మనకి అమరావతి రాజధానికని ప్రత్యేకించి పంపించారు. ఇలాంటి ఇంత పెట్టుబడులు పెట్టిన తర్వాత, ఇన్ని వేల కోట్ల పెట్టుబడులు పెట్టిన తర్వాత, ఇన్ని నిర్మాణాలు జరిగిన తర్వాత ఇక్కడ నుంచి రాజధానిని తరలించేస్తాం అంటానికి వైసీపీ గవర్నమెంట్ తాలూకు వారికి నాకు అంటే మాట్లాడాలంటే సరైన మాటలు ఉన్నాయి కానీ ఎందుకు తినాలనుకుంటున్నాను. కుటుంబంతోనే మాట్లాడుతున్నారు సరైన పద్ధతి కాదు. ఉదాహరణకి బొత్సా గారు చెప్పదలుచుకున్నారు, బొత్సా గారు నాకు వ్యక్తిగతంగా తెలుసు, దాన్ని పురస్కరించుకుని చెప్తా ఉన్నాను. దయచేసి మీరు జగన్ రెడ్డి గారి మాయలో పడకండి, పాప అనవసరంగా మీరు మాట్లాడుకోవడం మాటలు మీకు బొత్సా గారికి కూడా నా విన్నపం. నేను ఇక్కడికి వచ్చింది ప్రజలు రైతులు ఇబ్బంది పడుతున్నారు, రైతు కూలీలు ఇబ్బందులు పడుతున్నారు, ప్రతి ఒక్కరూ ఇబ్బంది పడుతుంటే వచ్చాను కానీ ఏ ఒక్క పొలిటికల్ పార్టీ తీసుకురాలో దయచేసి విశ్వసిస్తాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. చివరిలో గంట నొక్కడం మర్చిపోకండి.